హాయ్ ఫ్రెండ్స్, అచివర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఒక సర్వీస్ ఇవ్వడం అంతే అన్నమాట. అంటే మనం ఏది మ్యానుఫ్యాక్చర్ చేయము, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే మీకు లేబులింగ్ మిషన్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళు ఏదైనా తయారు చేయని అది, ఓకేనా? సో ఆ బాటిల్కి పైన వాళ్ళ బ్రాండ్ అనేది ఉంటుంది కదా కంపల్సరీ. ఇటువంటిది ఏదో ఒక బ్రాండ్ వాళ్ళ నేమ్ వేసుకుంటారు కదా కంపల్సరీ, వాళ్ళ నేమ్, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, మొత్తం ఎఫ్ఎస్ఎస్ఏ, అలా రకరకాలుగా వాళ్ళు దేనికి సంబంధించిందంటే దానికి సంబంధించింది మొత్తం కూడా దానిపైన ఉండాలి కదా. సో ఆ లేబుల్ అతికిచ్చి ఈ విధంగా మనం బాటిల్ సప్లై చేస్తామన్నమాట. సో చూడండి రకరకాల బాటిల్స్. సో ఇలా సప్లై చేయడం వల్ల అంటే మనం కంటిన్యూగా మనకు బిజినెస్ ఉంటూనే ఉంటుంది. అంటే మనం ఏది మ్యానుఫ్యాక్చర్ చేయము, కానీ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని ప్రోడక్ట్స్కి మనం అవసరం. ఎందుకంటే మనం ఇటువంటి బాటిల్ రకరకాల బాటిల్స్ వాళ్ళు ఏ బ్రాండ్ కావాలి అంటున్నారో, ఏ నేమ్ వాళ్ళ డిజైన్ ఇస్తున్నారో ఆ డిజైన్లో మనం బాటిల్స్ సప్లై చేస్తామన్నమాట ఈ విధంగా లేబుల్ అతికిచ్చి. సో ఇది వచ్చి మాన్యువల్, ఇది చిన్నది అన్నమాట, జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. బట్ ఇంతకుముందు చూపించాను కదా అదే ఫుల్లీ ఆటోమేటిక్. అటువంటి మెషిన్ ఒకటి మీరు తీసుకుంటే సరిపోతుంది, విపరీతంగా ఉంటుంది బిజినెస్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దానికి బిజినెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇది అలా కాదు. ఎవరెవరు ఏదైనా తయారు చేసుకుని అది మీకు అనవసరం, మీకు సంబంధం లేదు. ఓన్లీ మీరు లేబుల్ అతికిచ్చి చేస్తారు వాళ్ళకి మొత్తం కూడా. వాళ్ళు ఏ బాటిల్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అంటే అది 200 ml ఉంటుంది, 100 ml ఉంటుంది, 250 ml, 500 ml, అలా రకరకాలు ఉంటుంది. సో ఆ ఒక ప్రోడక్ట్ ఒకటే కానీ రకరకాలు ఉంటుంది, అన్నిటికీ పైన లేబుల్ ఉండాలి కదా. ఆ అన్ని బాటిల్స్ మీరు అరేంజ్ చేస్తారన్నమాట. 365 రోజులు బిజినెస్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఎవరెవరో ఏదేదో తయారు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆర్డర్ ఇస్తూనే ఉంటారు. చాలామందికి లోకల్గా అవైలబుల్ లేదు ఇది, ఇటువంటిది ఎవరు సప్లై ఇస్తున్నారు అనేది తెలియదు అన్నమాట. సో మీరు మీ ఏరియాలో స్టార్ట్ చేస్తే చాలు, మీ చుట్టుపక్కల ఉన్న వాటిని మొత్తం కవర్ చేసుకుంటే మెల్లగా మౌత్ పబ్లిసిటీ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఎవరు వస్తారు ఏంటి అనేది ముందే ఊహించుకుంటే ఏ బిజినెస్ చేయలేరు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీరు ఒక బిర్యానీ పాయింట్ పెడుతున్నారంటే బిఫోర్ ఎవరు బిర్యానీ తింటారని మీ దగ్గరికి వచ్చి పేర్లు ఎవరు, నేను తీసుకుంటాను మీరు నువ్వు పెట్టిన తర్వాత మీ దగ్గర బిర్యానీ కొంటానని, మీరు పెట్టిన తర్వాతే ఎవరు వచ్చి కొంటారనేది తెలుస్తుంది. అలానే ఇది కూడా ఏ బిజినెస్ అయినా సరే బిఫోర్ మీరు ఊహించుకుంటే ఎవరు తీసుకుంటారనేది ఏది చేయలేరు అన్నమాట. ముందు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వస్తారు. సో ఈ మిషన్ ఎక్కడ కొనాలి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. చూడండి మిషన్ అన్ని రేటుల్లోనూ ఉంది ఫ్రెండ్స్. అంటే మీకు 3.5 లక్ష, 4.5 లక్ష, 5.5 లక్ష, అంటే అంటే మీకు గంటకి ఇన్ని బాటిల్స్కి లేబుల్ అతికిచ్చడం, అంటే ఇప్పుడు 100, 200, 500, 2000, 3000 అలా మారుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మెషిన్ అనేది కూడా ప్రొడక్షన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో దాన్ని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ అనేది తెలియని వాళ్ళకి ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఈ వీడియో కనిపిస్తుంది అక్కడ టైటిల్ ఉంటుంది, దానిపైన చేయి పెడితే కింద డిస్క్రిప్షన్ స్క్రోల్ చేయండి, అడుగు భాగంలో ఉంటుందన్నమాట లింక్ అనేది. సో వాళ్ళ దగ్గరే అని కాదు, మీరు వేరే ఎవరి దగ్గర అయినా కూడా కొనుగోలు చేయొచ్చు. గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత